ఉసేన్ బోల్ట్ ఈ పేరు తెలియని వారుండర్. అతను పరుగుల రారాజు. ఉసేన్ బోల్ట్ పేరు వినగానే టక్కున గుర్తొచ్చేది చిరుత వేగం. ఒక్కసారి అతడు పరుగులు మొదలు పెడితే రికార్డులు అతడికి వశమవుతాయి. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 8 సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించి చరిత్ర సృష్టించాడు ఉసేన్ బోల్ట్. అథ్లెట్ గా రిటైర్ అయిన బోల్ట్ త్వరలోనే క్రికెట్ లో అడుగుపెట్టనున్నాడు. ఉసేన్ బోల్ట్ కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కొన్నాళ్ల పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేశాడు, కానీ పరిస్థితుల దృష్ట్యా అతను క్రికెట్ ను వదిలి రన్నర్ గా మారాల్సి వచ్చింది. తనకు ఇష్టమైన క్రికెట్ ఆడడం మానేసి అథ్లెట్ గా మారాడు. అప్పటినుంచి విజయమే లక్ష్యంగా పరుగు ప్రారంభించాడు. కానీ మనసులో ఎక్కడో క్రికెట్ ఆడాలనే ఆశ మాత్రం అలాగే ఉండిపోయింది. అథ్లెట్ గా తను రిటైర్ అవ్వడంతో తాజాగా క్రికెటర్ అవ్వాలన్న కలను బోల్ట్ త్వరలో నెరవేర్చుకోబోతున్నాడు. ఇప్పటికే క్రికెటర్ అయ్యేందుకు క్లాసులు తీసుకోవడం ప్రారంభించాడు. కోచింగ్ తీసుకుంటూ బిజీ అయిపోయాడు. వచ్చే నెల నుంచి జరగబోయే గ్లోబల్ T20 పవర్ క్రికెట్ లీగ్ లో బోల్ట్ ఆడనున్నాడు. టోర్నీ నిర్వాహకులు ఇప్పటికే బోల్ట్ కు ఆహ్వానం పంపారు. ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొనబోతున్నాయి. ఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్ లో అక్టోబర్ 2 నుంచి 9 వరకు మ్యాచ్లను నిర్వహించనున్నారు. మొదటి ఎడిషన్ భారత్ లో నిర్వహించనున్నారు. తర్వాత మిడిల్ ఈస్ట్, యుఎస్ఏ, కెనడా, సౌత్ ఆఫ్రికా దేశాల్లో గ్లోబల్ పవర్ క్రికెట్ లీగ్ ని నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. కాగా లీగ్ లో పాల్గొననున్న 8 జట్లకు ఇండియన్ సపైర్స్, ఆస్ట్రేలియన్ గోల్డ్స్, ఇంగ్లీష్ రైట్స్, అమెరికన్ ఇండిగోస్, ఐరిష్ ఓలివ్స్, స్కాటిష్ మల్బెరీస్, సౌత్ ఆఫ్రికా ఎమరాల్డ్స్, శ్రీలంక వైలెట్స్ అని పేరు పెట్టారు. మొత్తానికి ఉసేన్ బోల్ట్ క్రికెట్ లోకి అడుగు పెడితే స్వాగతించేందుకు అటు క్రికెట్ ఫ్యాన్స్, ఇటు ఉసేన్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.